हेलो माय डियर फ्रेंड्स, दिस इज योर सनी एंड मन स्टडी स्मार्ट फॉर सक्सेस चैनल की स्वागत सुस्वागत फ्रेंड्स। ईरोज मनु मन आईबीपीएस पीओ एंड क्लर्क प्रिपरेशन लोनी रीजनिंग लोनी पार्ट 7 वीडियो चूस्तुन्नाम। ई पार्ट 7 वीडियो मनु डायरेक्शन एंड डिस्टेंस पार्ट 3 वीडियो चूस्तुन्नाम। अर्थंदा फ्रेंड्स, मनु एम चूस्तुन्नाम रीजनिंग पार्ट 7 चूस्तुन्नामु, अंदरो डायरेक्शन डिस्टेंस लो पार्ट 3 वीडियो चूस्तुन्नाम। एवरेवरैते ई वीडियो फस्ट टाइम चूस्तुन्नारो प्लीज मन चैनल सब्सक्राइब चेयंडी, बेल ऐकान कूडा नोकंडी एंड अलागे मन ఏదైతే సిరీస్ అవుతుందో అందులో డైరెక్షన్ చూడండి। డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 1 వీడియో పార్ట్ 2 వీడియో, ఈ పార్ట్ 1 వీడియో పార్ట్ 2 వీడియో మీరు తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది ముందు క్లియర్ అవ్వాలి। ఎవరైతే డైరెక్ట్ గా వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే మన ఫాలోవర్ ఉన్నారో, ఎవరైతే కంటిన్యూస్ గా ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి అవసరం లేదు డైరెక్ట్ గా ఈ వీడియో చూడండి। ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం డైరెక్షన్ డిస్టెన్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో తప్పకుండా చూడండి। అర్థమైందా? ఒకవేళ అర్థం కాదు, ఎందుకంటే ప్రతి వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది క్లియర్ చేయాలి, అంటే బేసిక్ కాన్సెప్ట్ అనేది చెప్పుకుంటే టైం వేస్ట్ తప్పించి ఇంకేమి ఉండదు। సో ఫ్రెండ్స్, మనం మన టాపిక్లోకి వెళ్దాం। ఇంకొకటి ఏంటంటే, ఎవరెవరైతే మాక్ టెస్ట్ ఇవ్వదలుచుకున్నారో, ఎవరెవరైతే మాక్ టెస్ట్ ఇవ్వదలుచుకున్నారో మన టెస్ట్ బుక్ డాట్ కామ్ చూడండి, ఇక్కడ లింక్ ఉంటుంది మీకు। ప్రతి వీడియోలోని డిస్క్రిప్షన్లోని మీకు లింక్ ఉంటుంది టెస్ట్ బుక్ మాక్ టెస్ట్ అని చెప్పి, ఆ లింక్లోకి వెళ్తే మీకు ఇలాగ 299 రూపీస్కి, అర్థందా, 299 రూపాయలకి మీకు 1 ఇయర్ వరకు మీకు ఏమిస్తాడంటే పాస్ ఇస్తాడనమాట। ఆ పాస్ వల్ల ఏంటంటే మీరు 6500 మార్క్ టెస్ట్ ఇవ్వచ్చు, అందులో మీకు ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఇవ్వచ్చు, ఎస్బీఐ ఎగ్జామ్ ఇవ్వచ్చు, ఐబీపీఎస్ ఎగ్జామ్ ఇవ్వచ్చు, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఇవ్వచ్చు, ఎస్ఎస్సీ ఇవ్వచ్చు, రైల్వేస్ కూడా ఇవ్వచ్చు, అలాగే డిఫెన్స్ జాబ్స్ కూడా ఇవ్వచ్చు, అర్థందా। సో మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదే నేను రిఫర్ చేశాను అండ్ 10% డిస్కౌంట్ కూడా ఉంది। సో బెటర్ ఫ్రెండ్స్, మీరు ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి। సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడండి, దానివల్ల మీకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది, అర్థంతా దాని తర్వాత ఈ పార్ట్లోకి రండి, మీకు ఒక మంచి క్లారిఫికేషన్ అనేది వస్తుంది। సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం। ఆల్రెడీ ఫ్రెండ్స్ మనం చెప్పాం నార్త్ ఏంటి, అంటే ఐ మీన్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ వచ్చేది చూడండి, ఇది నార్త్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, మొత్తం దిక్కులు 4, అందులో ఉప దిక్కులు నార్త్ ఈస్టు, నార్త్ ఈస్టు, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, ఇవి మీకు తెలియాలి, తప్పకుండా తెలియాలి, ఇవి తెలిస్తేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ అని చేయగలరు। సో ఇది ఎవరికైతే బేసిక్ కాన్సెప్ట్ కావాలో, ఎన్ని డిగ్రీస్ ఉంటాయి ఒకదానికి మధ్యన, ఒక దిక్కుకి దిక్కుకి అంటే ఒక దిశకి ఇంకో దిశకి ఎన్ని డిగ్రీ ఉంటుంది, అలాగే ఉప దిక్కుకి దిక్కుకి ఎన్ని దిశ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అండ్ పైథాగరస్ థీరం, ఇవన్నీ మీకు తెలియాలన్నమాట। సో ఫ్రెండ్స్, దానికి మీరు ఫస్ట్ వీడియో చూడమని చెప్తున్నా పార్ట్ 1 వీడియో। సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం। చూడండి, ఏ ఇంటూ బి, ఇదేంటంటే ఇది కోడెడ్ అనమాట, మనం ఏం చూస్తున్నాం అడ్వాన్స్లోకి వెళ్ళాం, ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలో మంచి వీడియోస్ చూసాము, దాని తర్వాత ఇది కోడెడ్ వెర్షన్ అనమాట, అర్థందా, కోడెడ్ టైప్ అనమాట, కోడెడ్ టైప్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అనమాట। సో చూడండి, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి, అంటే ఏమంటాడు, ఏ ఇంటూ బి అంటే ఏ బికి సౌత్లో ఏ ఉంటాడంట, అర్థందా, అలాగే ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి, అంటే బికి నార్త్లో ఉంటాడనమాట, ఏ ప్లస్ అని అంటే, అలాగే పర్సంటేజ్ అని అంటే ఏ ఈస్ట్ ఆఫ్ బి అంటే బికి ఈస్ట్లో ఉంటాడనమాట, అంటే తూర్పు దిక్కు వైపు ఉంటాడు బి ఏ అన్నవాడు, అలాగే ఏ మైనస్ బి అంటే ఏ ఈస్ట్ ద వెస్ట్ ఆఫ్ బి అనమాట, అంటే ఏ మైనస్ బి అని ఇచ్చాడు అనుకోండి ఎక్కడైనా, మీరు అప్పుడు ఏం చేయాలంటే బికి వెస్ట్లోని అంటే పడమట దిశలో ఏని వేయాలన్నమాట। సో ఫ్రెండ్స్, ఇదే లాజిక్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఏం చేయాలి, దెన్ ఇన్ పి పర్సంటేజ్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ని ఎస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ। సో ఫ్రెండ్స్, తెలుగులో రాయలేదు ఎందుకంటే నా దగ్గర టైం అంటే స్పేస్ సరిపోవట్లేదు, అందుకనేసని మీకు తెలుగులో నేను చెప్తాను, ఎవరెవరికైతే ప్రాబ్లం ఉందో తెలుగు అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ మాత్రం తెలుగులో రాస్తాను, బట్ ఇవి నాకు తెలిసి ఆటోమేటిక్గా మీరు ఏబీసీడీలు ఎవరికైతే వచ్చో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను తెలుగులో రాయలేదు, అర్థమైందా? సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ పి పర్సంటేజ్ క్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి పి పర్సంటేజ్ క్యూ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి, ఏ పర్సంటేజ్ బి అంటే ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి, అంటే పి ఈజ్ ఈస్ట్ ఆఫ్ క్యూ అంతే కదా, అంటే క్యూకి తూర్పు దిక్కులో పి ఉన్నాడు అంతే కదా। చూడండి, ఇక్కడ ఏ పర్సంటేజ్ బి అంటే బి అంటే ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి అంటే బికి తూర్పు దిక్కులో ఏ ఉన్నాడనమాట, సో దీన్ని సేమ్ అలాగే క్యూ అన్నవాడికి తూర్పు దిక్కులో పి ఉన్నాడనమాట, ఇదే చెప్పారనమాట, ఇది తూర్పు దిక్కు కదా, ఈస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు ఈస్ట్ వెస్ట్ అర్థందా, సో తూర్పు దిక్కు ఇది కాన్సెప్ట్ అనమాట। సో నెక్స్ట్ ఏమన్నాడు, క్యూ ప్లస్ ఆర్, క్యూ ప్లస్ ఆర్, క్యూ ప్లస్ ఆర్ అంటే ఏం చేస్తారు, ప్లస్ అంటే ఏంటి, ఏ ఈజ్ ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి అంటే బికి ఉత్తరం దిశలో ఉన్నాడనమాట, బికి అంటే బేసికల్గా ఏంటి ఆర్కి ఉత్తరం దిశలో క్యూ ఉన్నాడనమాట, క్యూ ప్లస్ ఆర్ అంటే ఆర్కి ఉత్తరం దిశలో క్యూ ఉన్నాడు, అంటే ఉత్తరం దిశ అంటే ఏంటి, మనకి ఉత్తరం దిశ అంటే ఇది అవునా, సో అంటే బేసికల్గా ఆర్ ఆర్ అన్నది ఇక్కడ ఉంటుంది మీకు ఉత్తరం దిశలోని క్యూ ఉన్నదనమాట, సో సరిపోయింది ఫ్రెండ్స్।
క్యూ ప్లస్ ఆర్ అంటే క్యూ ఈజ్ నార్త్ ఆఫ్ బి, అంటే నార్త్ ఆఫ్ బి అంటే బికి, సారీ నార్త్ ఆఫ్ ఆర్, ఆర్ కి ఉత్తరం దిశలో క్యూ ఉన్నాడు. సో సరిపోయింది కదా దాన్ని బట్టి. సో నెక్స్ట్ ఏంటి, ఆర్ ఆర్ మైనస్ ఎస్ అంటే ఆర్ మైనస్ ఎస్ అన్నాడు. ఆర్ మైనస్ ఎస్ అంటే ఏ మైనస్ బి చూడండి, ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అంటే బికి పడమర దిశలో ఏ ఉన్నాడు. ఈ లెక్కను చూస్తే ఎస్ కి పడమర దిశలో ఆర్ ఉన్నాడు అనమాట. ఎస్ కి పడమర దిశలో ఆర్ ఉన్నాడంటే ఎస్ అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. అవునా, ఎస్ కి పడమర దిశ అంటే ఇదే కదా, ఎస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో బేసికల్గా ఎస్కి పడమర దిశ అంటే వెస్ట్ వైపు ఇదే వస్తుంది కదా, సరిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఎస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ. క్యూ ఎక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. అవునా, క్యూ ఇక్కడ ఉంది అండ్ ఎస్ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, క్యూ అన్నది ఇక్కడ ఉంది, ఎస్ అన్నది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి కలర్ మారుద్దాం, ఎందుకంటే మీకు మంచి అంటే ఇది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్షన్ చూడాలి, ఈ డైరెక్షన్ చూడాలి. అర్థమైందా, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అది ఏమన్నాడు, విత్ రెస్పెక్ట్ క్యూ అన్నాడు, అంటే క్యూతో క్యూ క్యూ బట్టి ఎస్ ఏ దిశలో ఉన్నది అని అడిగాడు. సో క్యూకి ఏ దిశలో ఉంది, ఈ రెండు మీకు తెలుసు, ఈస్ట్ తెలుసు, వెస్ట్ తెలుసు, నార్త్ తెలుసు, సౌత్ తెలుసు. సో ఈ దిశ ఏంటి, సౌత్ ఈస్ట్. అవునా, సో దీన్ని మనం సౌత్ ఈస్ట్ అంటాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్, మీరు ఇలాగ ఇక్కడ డివైడ్ చేసుకుంటే సరిపోదు, ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఇది ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏ, సౌత్ ఈస్ట్ మీరు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఐ హోప్ అర్థమైందా. కోడ్ అన్నా పెద్ద కన్ఫ్యూజన్ కాదు, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మళ్ళీ చెప్పాను. బట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక్కోసారి ఏంటవుతుందంటే ఇక్కడ ఈ లెటర్ బి అని చెప్తారు, ఏ అని చెప్తారు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏకి ఉత్తరం దిశలో తీసుకోవాలన్నమాట, అంతే తప్పించి బికి ఉత్తరం దిశలో తీసుకోకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి మీన్స్ సేమ్, ఏ అంటే సేమ్. ఇప్పుడు మనం చూసిన ప్రాబ్లమే, అంటే ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు ఏంటి, పి ప్లస్ క్యూ చూద్దాం. P ప్లస్ క్యూ అంటే P ప్లస్ క్యూ అంటే ఏంటి చూడండి, ప్లస్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి అంటే ఏంటి, ఏకి ఉత్తరం దిశ, బికి ఉత్తరం దిశలో ఏ ఉందంటే బికి, సారీ ఇక్కడ బి వేసుకుంటే ఉత్తరం దిశలో ఏ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వేసుకో, అది వేసుకుంటే బి ఇక్కడ వేసుకుంటే దానికి ఉత్తరం దిశలో ఏ వేసుకున్నారు, సరిపోయిందా, అయిపోయింది. నెక్స్ట్ ఏమంటాడు, క్యూ పర్సంటేజ్ ఆర్, పర్సంటేజ్ ఎక్కడ ఉంది, ఏ పర్సంటేజ్ బి అంటే ఏంటి, ఏ ఇస్ టు ది ఈస్ట్ ఆఫ్ బి అంటే బికి తూర్పు దిశలో ఏ ఉన్నది అనమాట. అంటే బేసికల్గా క్యూ పర్సంటేజ్ ఆర్ అంటే ఆర్కి తూర్పు దిశలో క్యూ ఉందనమాట. సో ఇప్పుడు చూడండి, సారీ ఇక్కడ ఏబి వేస్తాను, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యూ అండ్ పి వేయాలి. అవునా, అంతే కదా, క్యూ అండ్ పి వేయాలి, పి క్యూ కదా, పి ప్లస్ క్యూ కదా, పి ప్లస్ క్యూ అంటే క్యూకి ఉత్తరం దిశలో, నార్త్ దిశలో అయిపోయింది. నెక్స్ట్ క్యూ పర్సంటేజ్ అంటే ఆర్కి ఉత్తరం వచ్చే, సారీ తూర్పు దిశలో, ఆర్కి తూర్పు దిశలో పి ఉన్నది, క్యూ ఉన్నది అనమాట, ఆర్కి తూర్పు దిశలో. సో మనకి క్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంటుంది, ఆర్ ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే తూర్పు దిశ ఇది అవుతుంది కాబట్టి. ఆర్కి తూర్పు దిశ ఏదవుతుంది, క్యూ ఇటువైపు అవుతుంది కదా. సో అందుకనే మనం ఇక్కడ వేయాలన్నమాట ఆర్ని. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఆర్ ఇంటూ ఎస్, ఆర్ ఇంటూ ఎస్ అంటే ఏంటి, ఏ ఇంటూ ఎస్ అంటే బి, ఏ ఇచ్చాడు ఇంటూ అంటే ఏమి ఇచ్చాడు చూడండి, ఏ ఇస్ టు ద సౌత్ ఆఫ్ బి అంటే ఎస్కి సౌత్ డైరెక్షన్లోని ఆర్ ఉందన్నమాట, ఇది వేయాలి. సో ఇప్పుడు మనకి ఆర్ ఎక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది, ఎస్కి సౌత్ డైరెక్షన్ ఉందంటే ఎస్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఏమవుతుంది, ఇక్కడ ఎస్ వస్తుంది, ఈ సౌత్ డైరెక్షన్. సో సౌత్ డైరెక్షన్ అంటే కింద కదా, సో సౌత్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, మనం కలర్ మారుద్దాం, ఎందుకంటే మనకు అడిగిన క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలన్నమాట. ఇంక కలర్ మనం రెడ్ వెళ్ళిపోదాం మన ఫేవరెట్ కలర్కి. సో ఎస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పి, ఎస్ ఏ డైరెక్షన్ ఉంది పితో అంటున్నాడు. పి ఎక్కడ ఉంది, పి ఎక్కడ ఉంది అంటే ఈ రెండింటికి మధ్యలోని, ఈ రెండింటికి మధ్యలోని డైరెక్షన్ చెప్పాలన్నమాట. అంటే పి నుంచి మనం చూడాలి, విత్ రెస్పెక్ట్ టు పి అన్నాడు, అంటే పి నుంచి ఎస్ ఏ డైరెక్షన్లో ఉంది, జస్ట్ చూడండి వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అవునా, వెస్ట్ డైరెక్షన్లో ఉంది అంటే పడమర దిశలో ఉన్నది. సో ఆన్సర్ డి, పడమర దిశ పెట్టుకుంటారు, వెస్ట్ పెట్టుకుంటారు అన్నమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, మీకు నేను పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరెవరైతే దీని పార్ట్ వన్ వీడియోని, సార్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, అది ఒకసారి మళ్ళీ చెప్పండి అన్నారు కదా, ప్లీజ్ గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు మళ్ళీ చెప్తాను. లేదంటే నా ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబర్ 8281500233, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు పర్టికులర్గా అర్థమైనట్టు చెప్తా. అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎల్ ప్లస్ ఓ మీన్స్, చూడండి ఎల్ ప్లస్ ఓ అంటే ఎల్ ఈస్ 4 మీటర్స్ రైట్ ఆఫ్ ఓ అంట. అంటే ఎల్, ఇప్పుడు చూడండి ఎల్ ప్లస్ ఓ అంటే ఏమంటాడు, రైట్ సైడ్ అంటే ఓకి రైట్ సైడ్ అనమాట. అంటే ఇటైనా రావచ్చు రైట్ సైడ్ ఇటైనా రావచ్చు, అంటే డైరెక్షన్ బట్టి ఎన్ని మీటర్లు, 4 మీటర్స్ అనమాట. అర్థమైందా, ఇది మనం వేసుకోవడం, అంటే రెండు పాసిబిలిటీస్ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఇవాళ ఎల్ స్లాస్ ఓ అంటే ఎల్ ఈస్ 5 మీటర్స్ నార్త్ ఆఫ్ ఓ. నేను సేమ్ ఇలాగే చూసుకుంటే మనం ఇప్పుడు ప్రాబ్లం డైరెక్ట్లోకి వెళ్ళిపోతాం, ప్రాబ్లం చూసుకొని మనం చదువుకుంటూ చేసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా పూర్తి చూడవలసిన లేదు. ఏ గ్రేటర్ దాన్ బి ఫస్ట్ చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి
ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ మీకు ఎల్ గ్రేటర్ అంటే దానికి సింబల్ ఏంచిన కోడ్ ఎల్ గ్రేటర్ దెన్ ఓ అంటే ఎల్ ఈజ్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ ఓ అంటాడు అంటే ఇక్కడ ఏంటి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే బి ఏ అన్నవాడు ఓకి అంటే ఏ అన్నవాడు బికి 4 మీటర్స్ సౌత్లో ఉంటాడు అన్నమాట సో మనం ఏం చేయాలి బి ఇక్కడ వేసుకుంటే సౌత్లోని ఏ ఉంటాడు ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది 4 మీటర్స్ ఉంటుంది అర్థమైంది ఫ్రెండ్స్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ ఈజ్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ ఓ అంటే ఏ సౌత్ ఆఫ్ బి అన్నమాట అంటే బికి దక్షిణం దిశలో 4 మీటర్ల దూరంలోని ఏ ఉన్నాడు అర్థమైందా సో నెక్స్ట్ చూడండి బి స్టార్ డి అన్నాడు బి స్టార్ డి అంటే ఎల్ స్టార్ ఓ చూడండి ఇక్కడ చూడండి మీరు చూడండి ఆబ్జెక్ట్ మార్చాడు ఓ ఈ 6 మీటర్స్ అన్నాడు అంతే తప్పించి ఎల్ 6 మీటర్ ఎల్ ఈ 6 మీటర్ అనలేదు సో ఇక్కడ మీరు గమనించాలన్నమాట అది ఏంటంటే సబ్జెక్ట్ ఏదేస్తున్నాడు ప్రెడికేట్ సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఫస్ట్ ఇచ్చిన లెటర్ ఏంటి సెకండ్ ఇచ్చిన లెటర్ అని ప్రెడికేట్ అంటే దాన్ని అంటారన్నమాట సో ఈ రెండు మీరు గమనించాలన్నమాట ఇక్కడ ఏమన్నాడు ఎల్ స్టార్ ఓ అంటే ఓ ఈ 6 మీటర్స్ లెఫ్ట్ ఫ్రమ్ ఎల్ అంటున్నాడు ఓ ఈ 6 మీటర్ లెఫ్ట్ ఫ్రమ్ ఎల్ అంటే ఈ లెక్కన బి స్టార్ ఓ అంటే ఏం చేస్తాం బి స్టార్ డి కదా బి స్టార్ డి అంటే డి ఈజ్ 6 మీటర్స్ లెఫ్ట్ ఫ్రమ్ బి అన్నమాట ఓకే డి ఈజ్ 6 మీటర్ లెఫ్ట్ ఫ్రమ్ బి బి మనకు తెలుసు బికి లెఫ్ట్ లో ఓకే బికి లెఫ్ట్ అంటే ఏంటి బి ఇటువైపు అంటే కింద వైపు ఉంది కదా ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇది నార్త్ సౌత్ కదా సౌత్ కి ఆల్వేస్ లెఫ్ట్ ఏమవుతుంది ఇటువైపు అవుతుంది రైట్ ఏమవుతుంది ఇటువైపు అవుతుంది అంతే కదా ఇది ఇది రైట్ సైడ్ అవుతుంది సౌత్ కి ఇది లెఫ్ట్ సైడ్ అదే నార్త్ అనుకోండి రైట్ సైడ్ ఇది అవుతుంది లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది సో ఇది మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి ఏమన్నాడు మనం బికి ఏమంటారు బి స్టార్ డి కదా డి ఈజ్ 6 మీటర్ లెఫ్ట్ ఆఫ్ బి అంటే బికి లెఫ్ట్ లోని డి ఉంది 6 మీటర్స్ సో లెఫ్ట్ ఏంటి ఇక్కడ సౌత్ అంటే సౌత్ డైరెక్షన్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ అంటే మనం ఇటువైపు తీసుకోవాలి 6 మీటర్స్ తీయండి సో ఇక్కడ 6 మీటర్స్ వేస్తారు అర్థమైందా ఇక్కడ ఎవరు ఉంటారు ఇక్కడ డి ఉంటారు సో బిడి అయిపోయింది ఇప్పుడు ఏంటి డి స్లాష్ సి అంటే చూడండి ఎల్ స్లాష్ ఓకే ఏమంటారు ఎల్ ఈస్ 5 మీటర్స్ ఆఫ్ నార్త్ ఆఫ్ ఓ అన్నాడు అంటే ఏంటి ఇక్కడ బి డి స్లాష్ సి అంటే డి ఈజ్ 5 మీటర్స్ నార్త్ ఆఫ్ సి అన్నమాట అంటే సికి ఉత్తరం దిశలో 5 మీటర్ల దూరంలో డి ఉంది ఉత్తరం దిశ ఏమవుతుంది సికి అంటే సి ఇక్కడ ఎక్కడ ఉంది అంటే 4 మీటర్స్ కాబట్టి ఇక్కడ 5 మీటర్ ఇది 5 మీటర్స్ అయిపోద్ది 5 మీటర్స్ లోని ఇది సి అన్నమాట అర్థమైందా ఇది సి సికి 5 మీటర్స్ లో ఉత్తరం దిశలో డి ఉంది అర్థమైందా కదా ఫ్రెండ్స్ సికి ఉత్తరం దిశలో డి 5 మీటర్స్ దూరంలో ఉంది సో ఇప్పుడు మనకి ఏమన్నాడు చూడండి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు డి అన్నాడు ఇప్పుడు మళ్ళీ పెన్ మారద్దు ఎందుకంటే మీకు మెయిన్ ఆన్సర్ కావాలి కదా దాన్ని ఇంకు మార్చితే మనకి ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది సో మనకి ఏమవుతుంది వాట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు డి ఏ ఎక్కడ ఉంది ఏ అన్నది ఇక్కడ ఉంది అవునా డి ఎక్కడ ఉంది అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ మనం కనిపెట్టాలన్నమాట సో ఆల్వేస్ మీకు చెప్పాను ఏంటి ఇది ఏంటి పైథాస్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ అవునా సారీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాస్ ఏంటి ఇది ఎక్స్ ఇది వై అయితే ఇది ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ అవుతుంది అనమాట సో ఈ లెక్కను చూసుకుంటే ఏమవుతుంది 4 6 అంటే రూట్ ఓవర్ 4² + 6² రూట్ ఓవర్ 4² అంటే 16 + 6² అంటే 36 అంటే రూట్ ఓవర్ 52 అనమాట సో 52 ఎస్ ఆప్షన్ సి రూట్ 52 అనమాట ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాము నెక్స్ట్ ప్రాబ్లము 1 మినిట్ ఎఫ్ ఈజ్ పెన్ కావాలి కదా ఎఫ్ పర్సంటేజ్ ఆర్ మీన్స్ ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంట అంటే ఏంటి ఎఫ్ పర్సంటేజ్ సారీ క్వశ్చన్ మార్క్ ఆర్ అంటే ఆర్ అన్నవాడు ఎఫ్కి రైట్ సైడ్లోని 2 మీటర్స్ దూరంలో ఉన్నాడంట అర్థమైందా సో ఇలా మనం తీసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చూద్దండి ప్రాబ్లం చూడండి పి పర్సంటేజ్ క్యూ అన్నాడు పి పర్సంటేజ్ క్యూ అంటే ఎఫ్ పర్సంటేజ్ ఆర్ చూడండి ఇక్కడ అంటే ఆర్ అనేది క్యూ అన్నవాడు సౌత్ సైడ్లో ఓకే సౌత్ సైడ్లోని పీకి పీకి ఉంటాడంటే ఎన్ని మీటర్లో 2 మీటర్స్ అంటే ఇప్పుడు ఏం చేయాలి పీకి సౌత్ సైడ్ అంటే ఏంటి సౌత్ ఇక్కడ ఓకే 2 మీటర్స్ దూరంలోని క్యూని వేయాలి అర్థమైందా సో ఫస్ట్ అయిపోయింది కదా సెకండ్ చూడండి క్యూ ప్లస్ ఆర్ అంటే చూడండి ఎఫ్ ప్లస్ ఆర్ చూడండి అంటే ఏంటి ఆర్ అన్నవాడు లెఫ్ట్ సైడ్ ఎఫ్లో ఉంటాడు అంటే ఈ లెక్కన అంటే ఆర్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అనమాట లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే క్యూకి లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది సౌత్ డైరెక్షన్లో క్యూ ఉంది సో లెఫ్ట్ ఏమవుతుంది లెఫ్ట్ ఇది అవుతుంది అనమాట సో ఇక్కడ ఆర్ ఉంటాడు అనమాట ఎన్ని 2 మీటర్స్ అర్థమైందా సో నెక్స్ట్ ఏంటి ఆర్ స్టార్ ఎస్ అనమాట స్టార్ అంటే ఏంటి నార్త్ ఆఫ్ ఓకే అంటే ఆర్కి నార్త్ ఆఫ్ ఎఫ్ అంటే బేసికల్గా ఎస్కి ఓకే ఎస్ ఈజ్ నార్త్ ఆఫ్ ఆర్ అనమాట అంటే ఆర్కి నార్త్ ఎటు ఉంది ఎన్ని మీటర్లు 2 మీటర్స్
सो 2 meter square ఇక్కడ s వస్తుందన్నమాట అర్థందా సో బేసికల్ గా ఇప్పుడు మనకి ఏంటి మనకి ఇలా వచ్చి ఇలా వచ్చింది సో నెక్స్ట్ ఏమంటాడు s is in which direction with respect to p p ఇక్కడ ఉన్నది s ఇక్కడ ఉంది సో ఏమవుతుంది ఈ డైరెక్షన్ లో అంటే ఏంటి ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నది అవునా సో ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆప్షన్ b e మీరు ఆన్సర్ పెట్టుకోమంట ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దాం చూడండి సేమ్ అలాగే x పర్సెంట్ x క్వశ్చన్ మార్క్ r అంటున్నాడు x క్వశ్చన్ మార్క్ r అంటే ఏంటి x క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది రైట్ ఆఫ్ f అంటున్నాడు అంటే r x కి రైట్ అన్నమాట x ఇక్కడ వేసుకుంటే మీరు రైట్ సైడ్ r వేసుకోండి 2 మీటర్స్ అన్నమాట అర్థమైందా s క్వశ్చన్ మార్క్ అంటే సింపుల్ కదా x x కి అంటే x కి అంటే ఇప్పుడు ఏంటంటే r ఇస్ రైట్ ఆఫ్ x ఎట్ 2 మీటర్స్ డిస్టెన్స్ సో సరిపోయింది కదా అంటే 2 మీటర్ డిస్టెన్స్ దూరంలోని రైట్ సైడ్ r ఉన్నదన్నమాట x కి ఓకే నెక్స్ట్ ఏంటి r పర్సంటేజ్ y అంటాడు r పర్సంటేజ్ y సో r పర్సంటేజ్ అంటే f పర్సంటేజ్ r అన్నమాట r పర్సంటేజ్ అంటే y is south of r at 2 meters distance ante r ki south vayipu ante r ki south enti itu and 2 meters lo y annavadu untadu anamata so y annavadu ikkada untadu enta 2 meters idu kuda saripindi kada 2 meters so next em antadu r question mark z y question mark z malli y question mark z adigadu so same alage y question mark z enti z annavadu right side untadu anta enti evarki y ki z annavadu right side y ki untadu anamata y ikkada undi right side em untadu ante itu vayipu anamata ante malli ikkada 2 మీటర్స్ ఇక్కడ z కి ఓకే 2 మీటర్స్ లోని y అన్నవాడు ఉంటాడు అన్నమాట సో అర్థం ఫ్రెండ్స్ y పర్సెంటేజ్ y పర్సెంటేజ్ y క్వశ్చన్ మార్క్ z అన్నాడు అంటే z ఇస్ రైట్ సైడ్ ఆఫ్ y అన్నమాట y ఎక్కడ ఉంది y ఎక్కడ ఉంది రైట్ సైడ్ అంటే ఇట్ అవుతది 2 మీటర్స్ అర్థందా సో నెక్స్ట్ ఏంది z ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు r r ఎక్కడ ఉన్నది సో కలర్ మార్చుదాం అక్కడ నుంచి ఇన్ కలర్ రెడ్ सो जेड इज इन विच डायरेक्शन विथ रेस्पेक्ट टू आर अंटे आर रेस्पेक्ट अंटे आर वेप नीचे जेड ये डायरेक्शन सो चूडंडी इला उंटे मीकु ई डायरेक्शन एमवुतदी इदी साउथ इदी वेस्ट अंटे साउथ वेस्ट अवुतदी अन्नमाट सो आंसर फ्रेंड्स इदी तप्पुगा वच्चिंदी साउथ वेस्ट इदी सो ऑप्शन ए पेट्टुकोंडि लेदा नन ऑफ दिस अनि पेट्टुकोंडि बट आंसर मात्रम साउथ वेस्ट अन्नमाट सो ऐ होप फ्रेंड्स अर्थमैंदा जेड इज इन विच डायरेक्शन विथ रेस्पेक्ट टू आर ओके ऐ होप फ्रेंड्स अर्थमैंदि अनुकुंटा सो मनम इप्पुडु नेक्स्ट प्रॉब्लम कि वेल्दाम फ्रेंड्स ऐ होप इदी चूडंडी ई प्रॉब्लम ए कार ट्रावेल्स 20 किलोमीटर्स 25 किलोमीटर्स टुवर्ड्स साउथ फ्रम ग्यारेज अंटे ग्यारेज नीचे साउथ वेपु 25 किलोमीटर्स वेल्तुंदी इट टर्न्स लेफ्ट एंड ट्रावर्स 30 किलोमीटर्स एंड देन टर्न्स राइट एंड ट्रावर्स 15 किलोमीटर्स हाउ फार इज फ्रम द ग्यारेज एंड इन विच डायरेक्शन फ्रेंड्स ऐ होप मीकु इदी नेनु होमवर्क इस्तानु प्लीज इदी चेस्ते नेनु कॉन्फिडेंस अवुतानन्नमाट मीकु अंदरिकी बागा अर्थमैंदनी सो फ्रेंड्स मीरु दीनि होमवर्क चेसी दीनि आंसर नि मन कमेंट सेक्शन लोनि कमेंट चेयंडि फ्रेंड्स अंड ई वीडियो गनि मीकु नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडि లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగా మీ మన తెలుగు వాళ్ళకందరికీ రీచ్ అయినట్టు ఫ్రెండ్స్ మరి అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే బై బై టేక్ కేర్